హలో ఫ్రెండ్స్ అసలు మనిషికి డీటాక్సిఫికేషన్ అనేది కావాలి అసలు ఎందుకు కావాలి ఎందుకంటే మనం పొద్దున్న నుండి రాత్రి దాకా కాన్స్టెంట్గా ఎన్విరాన్మెంటల్ టాక్జిన్స్తో కాంటాక్ట్ అవుతూనే ఉంటాం మనం తీసుకున్న ప్రతి దానిలో మన శరీరం టాక్జిన్స్ని లాక్కుంటుంది ఎట్లా అంటే ఎయిర్ ద్వారా కానీ బ్రీత్ అంటే ఊపిరి ద్వారా కానీ మనం తినే ఆహారం ద్వారా కెమికల్స్ ఉంటే కానీ దానిలో లేదంటే మన ఇంట్లో మనం వాడే కెమికల్స్ కానీ లేదంటే మనం ఎక్కడైనా పని చేస్తుంటే అక్కడ నుండి వచ్చే కెమికల్స్ ఇలా అన్ని ప్రదేశాల నుండి కూడా మనకి టాక్జిన్స్ అనేది బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది ఈ టాక్జిన్స్ ఎక్కువ కాలం మన బాడీలో కనుక ఉంటే మనకి ఎన్నో రకాల రోగాలు ఎన్నో విధాలుగా వస్తాయి అనేది మీకు తెలుసా అందుకని మనం డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి ఆ డీటాక్సిఫికేషన్ చేసుకోవడం వల్ల ఈ టాక్సిన్స్ మనకి నార్మలైజ్ అవుతాయి అంటే బాడీలో ఎంత ఉండాలో అంతే ఉంటాయి అసలు పోతాయి కూడా బాడీలో అండ్ దీనివల్ల ఈ ప్రాసెస్ చేయడం వల్ల టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి డీటాక్సిఫికేషన్ అంటే టాక్జిన్స్ని బయటికి తీసుకురావడం మరి ఇంకా తెలుసుకుందామా మరి డీటాక్స్కి మన దగ్గర ప్యాచెస్ ఉన్నాయి ఈ డీటాక్స్ ప్యాచెస్ మనకి ఫుడ్ రిఫ్లెక్సాలజీకి హెల్ప్ అవుతుంది అంటే మనం కాళ్ళకి ఇలా పెట్టుకోమని చూపిస్తారు ఫ్రెండ్స్ కానీ మనం కాల్కి కానీ చేతికి మోచేతికి కానీ నడుంకి కానీ ఎక్కడైతే టాక్జిన్స్ ఉన్నాయి అని మనకు అనిపిస్తే అక్కడ మనం పెట్టుకుంటే రిమూవ్ చేస్తుంది టాక్జిన్స్ని అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ని బలపరుస్తుంది అంతేకాక హెల్త్ని బెటర్ చేస్తుంది ఇంకా మన ఆరోగ్యాన్ని పెంచుతుంది కూడా ఈ డీటాక్స్ ప్యాచెస్ మా ఫ్యామిలీలో వాడిన వీడియోస్ ఉన్నాయండి వాళ్ళు చెప్పిన అనుభవాలు కూడా ఉన్నాయి అవి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే నా వీడియోస్ని చూడండి ఈ ఫుడ్ ప్యాచెస్ మీకు ఇమీడియట్గా కావాలి అని అనుకుంటే నాకు ఇమీడియట్గా కాల్ చేయండి థ్యాంక్ యూ